పాలిస్తా ఉన్నాం, పల్లకలో మిమ్మల్ని మోస్తా ఉన్నాం. మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ రమణ కుమారి గారని అక్కడ పక్కనే మీకు చిత్రంలో కనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు, అలాగే మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు పక్కన వైసీపీ మహిళా అధ్యక్షురాలు ఉషా కిరణ్ గారు ఉన్నారు. మరి వీళ్ళందరూ సేమ్ మ్యాటర్ కదా, మొన్న 16వ తారీఖున ఏదైతే ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల కోరిక అయినటువంటి రైల్వే జోన్ కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి గుడివాడ అమర్నాథ్ గారు దీక్ష చేస్తూ ఉంటే ఆయన నాకు పర్సనల్గా ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులు మద్దతులు అడిగి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఆయన వచ్చి మరి కూడా కాంగ్రెస్ పార్టీ వారి మద్దతు కోరితే కనీసం ఆ దీక్షకి కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు లేదు, లేదంటే కాంగ్రెస్ పార్టీ వారు కార్యకర్తలు కానీ శ్రేణులు కానీ నాయకులు కానీ ఎవరో ఆ దీక్షాస్థలికి వెళ్ళకూడదని ఒక ప్రెస్ మీట్ లేదు, ఒక పత్రికా ప్రకటన లేదు, కనీసం క్యాడర్కు ప్రోగ్రాంలు ఉంటే పంపించే మెసేజ్లు వస్తాయి. ఆ మాదిరిగా ఉన్న క్యాడర్కి మెసేజ్లు పెట్టకుండా వీళ్ళ మానాన్ని వీళ్ళు బెహరా భాస్కర్ గారు రమణ కుమారి గారు వెళ్ళి చెయ్యి చెయ్యి కలిపి చేతులు పైకెత్తి ఈరోజు వాళ్ళకి సంఘీభావం తెలిపొచ్చారే. అదేవిధంగా ఒక ఉత్తరాంధ్ర పౌరుడిగా ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థిగా విద్యార్థి నాయకుడిగా నేను వెళ్తే వీళ్ళు వెళ్తే తప్పు లేదు, మేము వెళ్తే పాపం తప్పు నేరం మాపై శిక్షలు వేస్తారు. మరి అదేవిధంగా ఐఎన్టీసీ నా ప్రముఖ నాయకుడు మంత్రి రాజశేఖర్ గారు కూడా వెళ్ళారు, ఆయనే కాదు ఉత్తరాంధ్ర పౌరులుగా ఎవరైనా వెళ్ళొచ్చు దీనికి. ఇదిగోండి మీరు చూడొచ్చు ఇందులో ఆయన వెళ్ళి ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు రాజకీయాలకు అతీతంగా ఉండాలి అని. కానీ ఇవేవి పట్టకుండా ఉంటేది పోకూడదో కాంగ్రెస్ పార్టీ ఏదో వాళ్ళ సొంత పార్టీ అయినట్టు లేదంటే వాళ్ళ పూర్వీకుల సొత్తు అయినట్టు వీళ్ళ ఇష్టానుసారంగా ఈరోజు పత్రాఫులు చేస్తున్నారంటే అది ఎంత అవివేకం. రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఏమి తెలియకుండా అన్ని పార్టీలు చుట్టూ వచ్చి